ఫ్రెండ్స్, నా లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాని మీద మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసాక ఇక్కడ మీకు ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాని మీద మీరు ట్యాప్ చేయండి. అప్పుడే నేను ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేస్తే మీరు ఎప్పటికప్పుడు చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రషీద్, మీరు చూస్తున్నారు రషీద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఈరోజు నేను మీకు ఒక మంచి అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ పేరు ఏంటంటే గెస్టర్ ఆన్సర్ కాల్. ఓకే ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ యొక్క యూస్ఫుల్ ఏంటంటే, మీరు ఈ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేశాక మీకు ఫోన్ కాల్స్ వస్తాయి కదా ఫ్రెండ్స్, అప్పుడప్పుడు మీకు ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు మీరు చాలామంది లిఫ్ట్ చేయరు, అండ్ అలాగే చాలామందికి ఇక్కడ మీరు ఫోన్ అనేది ఇక్కడ నుంచి మీరు మీ సెన్సార్ ఉంటుంది, మీ ఒకవేళ మీ మొబైల్కి సెన్సార్ కనుక ఉన్నట్లయితే మీరు మీ ఫోన్ని మీ చెవి దగ్గరికి తీసుకెళ్తే చాలు ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా లిఫ్ట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీ ఫోన్ని టచ్ చేయకుండానే మీరు ఫోన్ లిఫ్ట్ చేయడం, అండ్ అలాగే సైలెంట్ మోడ్లోకి తీసుకెళ్ళడం, అండ్ అలాగే స్పీకర్ని పెట్టడం చాలా పని అనేది ఈ అప్లికేషన్ ద్వారా చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా ఇది ఎవరికి యూస్ అవుతుందంటే, ఇప్పుడు చాలామంది ఎవరికైనా ఫోన్ లిఫ్ట్ చేయడం చాలామంది తెలియదు ఫ్రెండ్స్, అంటే ఎవరైనా ముసలి వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు ఇంట్లో, వాళ్ళకి ఫోన్ లిఫ్ట్ చేయడం అని చాలామంది తెలియదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అప్పుడు ఒకవేళ మీరు వాళ్ళకి ఫోన్ అనేది ఇచ్చి వెళ్ళిపోతే బయటికి, అప్పుడు వాళ్ళకి ఫోన్ అనేది లిఫ్ట్ ఎలా చేయాలో తెలియకపోతే ఈ అప్లికేషన్ అనేది యూస్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వాళ్ళు కనుక ఫోన్ వచ్చినప్పుడు వాళ్ళ చెవి దగ్గరికి తీసుకెళ్ళినట్లయితే ఆటోమేటిక్గా ఫోన్ అనేది లిఫ్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వాళ్ళు మాట్లాడచ్చు, అండ్ అలాగే ఇక్కడ మీకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు. ఫస్ట్ ఆప్షన్, ఆన్సర్ ఇన్కమింగ్ కాల్స్ వెన్ రైజ్ ది ఫోన్ టు మై ఇయర్. ఓకే ఫ్రెండ్స్, దీన్ని కనుక మీరు టిక్ మార్క్ ఇచ్చినట్టయితే, మీ ఫోన్ని మీరు ఇయర్ దగ్గరికి తీసుకెళ్ళినట్టయితే మీ చెవి దగ్గరికి, మీ ఫోన్ అనేది ఆటోమేటిక్గా ఇది లిఫ్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆప్షన్ చూసినట్టయితే, టోగుల్ స్పీకర్ మోడ్ డ్యూరింగ్ ఏ కాల్ వెన్ రైజ్ ది ఫోన్ బ్యాక్ టు మై ఇయర్ ఆర్ ప్లేస్ ఇట్ ఫేస్ అప్ ఆన్ ఏ ఫేస్ సర్ఫేస్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్పీకర్ ఆన్ చేయాలంటే మీ చెవి దగ్గరికి ఫోన్ అనేది తీసుకెళ్తారు కదా ఫ్రెండ్స్, అక్కడ నుంచి తీసేసాక మళ్ళీ మీ ఫేస్ దగ్గరికి మొబైల్ అనేది తీసేసి పెట్టినట్టయితే అప్పుడు స్పీకర్ మోడ్ అనేది ఎనేబుల్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ థర్డ్ ఏం చూసినట్టయితే, మీరు సైలెన్స్ ఇన్కమింగ్ కాల్స్ వెన్ ప్లేస్ ది ఫోన్ ఫేస్ డౌన్ అనే సర్ఫేస్. ఇప్పుడు మీ మొబైల్ అనేది అంటే డిస్ప్లే అనేది ఒక పక్క ఉన్నట్టయితే, మీరు దాన్ని తెలియదిప్పి పెట్టినట్టయితే, మీరు టేబుల్ పైన లేకపోతే ఎక్కడైనా, మీ మొబైల్ అనేది సైలెన్స్ మోడ్లోకి వెళ్ళిపోతుంది, మీకు రింగ్ అనేది వినిపించేది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే, మీరు ఎవరికైనా మాట్లాడుతున్నప్పుడు డ్యూటీలో లేకపోతే ఎక్కడైనా అర్జెంట్ పనులు ఉన్నప్పుడు, ఇక్కడ మీరు మొబైల్ని సైలెంట్ మోడ్లోకి పెట్టాలంటే ఇక్కడ మీరు మీ మొబైల్ని ఇక్కడ తెరదీపించి పెట్టినట్టయితే మీ మొబైల్ అనేది సైలెన్స్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా మొబైల్స్లో సామ్సంగ్ గెలాక్సీ S8 అండ్ S7 ఎడ్జ్లో ఇది ఆటోమేటిక్గా ఈ ఆప్షన్ అనేది ఉంది, దాంట్లో మీరు ఈ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేయబడచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా మొబైల్స్లో ఈ ఆప్షన్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే, మ్యూట్ ది మైక్రోఫోన్ వెన్ ప్లేస్ ది ఫోన్ ఫేస్ డౌన్ ఆన్ ఎ సర్ఫేస్ డ్యూరింగ్ ఎ కాల్. ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు మీ వాయిస్ అనేది వేరే వాళ్ళకి వినిపించకుండా మ్యూట్లో పెట్టాలనుకుంటే, మీరు మీ ఫేస్ దగ్గర నుంచి మీ మొబైల్ అనేది స్క్రాల్ డౌన్ చేసినట్టయితే అంటే తీసేసినట్టయితే ఆటోమేటిక్గా కాల్ అనేది మ్యూట్లోకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు లాస్ట్ ఆప్షన్, రిజెక్ట్ ఇన్కమింగ్ కాల్స్ ఆర్ అండ్ కాల్స్ వెన్ షేక్ ది ఫోన్. మీరు సడన్గా ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు మీ ఫోన్ని మీరు కట్ చేయాలనుకుంటే, మీ ఫోన్ని షేక్ చేసినట్టయితే అప్పుడు మీ కాల్ అనేది డిజేబుల్ అవుతుంది, అంటే సారీ ఇది కట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అప్పుడు మీ కాల్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లాస్ట్ ఆప్షన్ చూసినట్టయితే, ఆన్సర్ ఇన్కమింగ్ కాల్స్ బై వాయిస్ ఓన్లీ అవైలబుల్ ఇన్ ఫుల్ వర్షన్. మీరు కనుక ఫుల్ వర్షన్ కనుక ఇన్స్టాల్ చేసినట్టయితే ఈ ఆప్షన్ అనేది మీకు ఎనేబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, గో టు కస్టమ్ మెను టు సెట్అప్ దిస్ ఫీచర్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇక్కడ మీకు అప్లికేషన్ ఓపెనింగ్ అని ఇలాంటిది ఇంటర్ఫేస్ అనేది మీకు రాదు, నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు మీ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయగానే ఇన్స్టాల్ చేసుకున్నాక స్టార్టింగ్లో మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు సెటప్ పర్మిషన్స్ ఉంది. అండ్ ఇక్కడ మీరు కింద చూసినట్టయితే, యు నీడ్ టు అలో దిస్ యాప్ యాక్సెస్ నోటిఫికేషన్. ఇక్కడ మీరు యాక్సెస్ నోటిఫికేషన్ అనేది ఎనేబుల్ చేయాలి, నోటిఫికేషన్ పర్మిషన్ అనేది ఇవ్వాలి. ఇక్కడ మీరు ఓకే మీద ట్యాప్ చేసినట్టయితే ఇది మీకు సెట్టింగ్స్లో తీసుకెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు త్రీ డాట్స్ మీద ట్యాప్ చేసి సెటప్ పర్మిషన్స్ ఉందా, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక దీన్ని ఓకే బటన్ తెలిసినట్టయితే ఇది ఎనేబుల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.